అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫిల్మీ హంట్. నేను మీ చందు. సో మీ అందరికీ తెలుసు, అండ్ తాజాగా తెలంగాణలో జరిగిన రాజకీయ పరిణామాలు ఏమైతే ఉన్నాయో, అంతేకాకుండా ఎలక్షన్స్లో కూడా సో వారు వన్ సైడ్ అనుకున్నా సో కొన్ని అండ్ ట్విస్ట్లు అయితే మనం చూడటం జరిగింది. అండ్ రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అయితే ఇక్కడ నుంచే చాలా క్వశ్చన్స్ అయితే మనకి వచ్చాయన్నమాట. నిజంగా అసలు రేవంత్ రెడ్డి గారికి నిజంగా సీఎం అయ్యేంత కెపాసిటీ ఉందా అని కొంతమంది అంటే, సీఎంగా రేవంత్ రెడ్డి గారు పనికిరాదు అని ఇంకొంతమంది అంటం జరిగిందనమాట. సో అసలు వీటన్నిటిపై మనతో చర్చించడానికి మనతో ఉన్నారు రాజకీయ సినీ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు గారు. ఆయనతో మాట్లాడి నాకు మీకు ఉన్న డౌట్స్కి క్లారిటీ తెచ్చుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చిట్టిబాబు గారు నమస్తే, ఎలా ఉన్నారు సార్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అంటే, చాలామంది అనుకున్నారు వారు వన్ సైడ్ అని, కానీ ఈ ట్విస్ట్ అనేది చాలా అసలే అప్పటి వరకు కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఏంటి మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఏ విధంగా అంటే ఒక చిన్న 2% తేడా, 1.78% తేడా. ఎక్కడ చిన్న ఒక మార్పు కోసం ఒక్కసారి అవకాశం ఇవ్వండి అనే మాట రూరల్లో పనిచేసింది. అది పని అంతగా పనిచేస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయలేదంటే, ఏమి చూసి కాంగ్రెస్ ఓటేయాలి? కాంగ్రెస్ కొత్తగా కాదు, ఇంతకుముందు 11 సార్లు అధికారం ఇచ్చారు, 50 ఏళ్ళు పరిపాలించారు ఈ రాష్ట్రాలు, ఉభయ ఆంధ్రాలు కలిపి ఉన్నప్పుడు, సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు పరిపాలించారు. ఏమి చేశారు, ఏమి చించారు? వాళ్ళు ఇన్నాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇన్నిసార్లు అధికారం చెందుతుంది, వాళ్ళు ఏం చించుతారు? ప్రజలు ఎన్ని ప్రశ్నిస్తారు? ప్లస్ కుమ్ములాటలు, పోట్లాటలు, వాళ్ళని కొట్టుకుంటారు. ఈ అధికారంలోకి రాగానే కేంద్రానికి వాళ్ళ సెంట్రల్ పార్టీకి సూట్ కేసులు పంపించడం అలవాటు. 60 చూశారు ప్రజలు, కళారా చూశారు. రాజశేఖర రెడ్డి పీరియడ్లో కూడా దిగ్విజయ్ సింగ్ రావడం, సపరేట్ ఫ్లైట్లు రావడం, సూట్ కేసులు వేసుకుని పోవడం, ఇది అలవాటు. రాష్ట్రం గెలిస్తే ఆ రాష్ట్రం నుంచి సూట్ కేసులు తెలంగాణ పత్రికి వెళ్ళాలి, అది అలవాటు. సో ఈ అంతకుమించి వీళ్ళు ఏం చేస్తారు, అవినీతి కావాలి వాళ్ళు, ఇవన్నీ ప్రజలు ఎందుకు నమ్ముతారు? ప్రజలు వీళ్ళు నమ్మాల్సిన పరిస్థితి ఏముంది? ఏమి కలపడ అని అనుకున్నాం. అందువల్ల కొంచెం భరోసాలో కొంచెం అతి విశ్వాసం అనండి, ఇంకోటనండి, కొంచెం అలా అక్కడ ఒక్కసారి అవకాశం, ఒక్కసారి అనే దాంట్లో మన జనాభాలో కొంతమంది చాలామంది సరేలే, 10 సంవత్సరాలు అధికారం ఇచ్చాం కదా, ఇంకోసం ఏదో అడుగుతున్నారు కదా, ఇస్తే పోయిందే ఉంది అనుకునే బాపత్తు ఉంటారు. ఆ బాపత్తు పనిచేసింది, ఆ బాపత్తుని బాగా ట్రిగ్గర్ చేయగలిగారు. అది మేమేమో భరోసాగా వీళ్ళు అన్నంత మాత్రం ప్రజలు ఏమంత ముందుకు రారులే. బీజేపీ లేనే లేదు, బీజేపీ రేసులో తన నెత్తిన ఇది వాళ్ళే కొట్టుకున్నారు, బండి సంజయ్ని మార్చడం ద్వారా పార్టీని బ్రష్ కొట్టించుకున్నారు. సో వాళ్ళు లేరు, వీళ్ళని నమ్మరు ప్రజలు, కనుక మీకు కంటికి కనపడుతుంది అభివృద్ధి, కనుక ఏముందులే. ఆ మాట మా భరోసా సిటీలో కనపడింది, గ్రేటర్ హైదరాబాద్లో కానీ, రంగారెడ్డి జిల్లాలో కానీ, ఎక్కడ ఒక్క సీటు కాంగ్రెస్, ఒక్క సీటు బీజేపీ, మీదంతా బీఆర్ఎస్ఏ, అది బాగా కనపడింది. రూరల్లో అది ఇదేమో కంటికి కనపడుతున్న అభివృద్ధి, బిల్డింగ్లు వీళ్ళు హడావిడి అక్కడ రూరల్లో. అది కాకుండా వాళ్ళ పొద్దున్న లబ్ధిదారులు వాళ్ళకి ఈ ఒక్కసారి బతిమాలుడు సరే ఇస్తే పోయింది ఏమో అని ఒక భరోసాగా ఇచ్చారు, ముక్కులు ఒక అంతత్వంలో ఇచ్చారు. అది తేడా జరిగింది, అది మేము జాగ్రత్త పడలేదు. అది కొంచెం జాగ్రత్త పడితే, ఎందుకంటే వాళ్ళు వన్ సైడెడ్ కనుక అయితే 80 సీట్లు వచ్చాయి. ప్రజలు టోటల్గా బీఆర్ఎస్ మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు మొత్తం 80 సీట్లు వచ్చాయి. అలా వ్యతిరేకించట్లేదు, జస్ట్ బార్డర్లో వాళ్ళు 1.78 ఈజ్ ది డిఫరెన్స్ ఓట్ ప్యాటర్న్లో పర్సంటేజ్. సో అవర్పడితే మా అలసత్వం అనండి, మా యొక్క అధిక విశ్వాసం అనుకోండి, ఇంకోటి లేకపోతే వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. సరే ఎనివే వచ్చారు, సంతోషం, ఓకే. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటాం, చూస్తాం రాబోయే విన్యాసాలు చూస్తాం, కాస్త రిలాక్స్గా ఒక వీళ్ళ కాంగ్రెస్ డ్రామాలు చాలా మొదలవుతాయి చూద్దామని. ఓకే సార్. సార్ సో బేసిక్గా ఇప్పుడు చాలామంది క్వశ్చన్ ఏంటంటే, అండ్ జనాల్లో కూడా, అండ్ రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవి ఇవ్వటం జరిగింది అంటే చాలాసేపు సస్పెన్స్ తర్వాత, ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా ఓకే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఇంతకీ మా సీఎం ఎవరు అనే కన్ఫ్యూజన్లో కూడా కొన్ని గంటలు వాళ్ళు ఉన్నారు. అండ్ ఎట్టకేలకు రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే అయ్యారు. సో చాలామంది ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారు సీఎం పదవికి అనర్హుడని కొంతమంది అంటుంటే,
అర్హత గలవాడని కొంతమంది అంటున్నారు. సో త్రిపుర నేను గారు ఏమంటారు? నేను అనర్హుడు అర్హుడు అని చెప్పను. ఆయన జీరోలో ఉన్న కాంగ్రెస్ని హీరోగా తీసుకొచ్చిన వాడు అనర్హుడు అని ఎలా అంటాం? ఆ మాట ఎవరన్నా అంటే తప్పుది. జీరోలో ఉన్న కాంగ్రెస్ని అధిక అమితమైన అడ్డంకులు ఎదుర్కొంటూ, సొంత పార్టీలో ఉన్న విమర్శల్ని, సొంత పార్టీలో ఉన్న అడ్డంకులను ఎదుర్కొంటూ, అపోజిషన్ ఎదుర్కొంటూ ఇంత లాకొచ్చే అసమర్థుడు ఎలా అంటాం? కనుక సీఎంకి అసమర్థుడు సమర్థుడు కాదనే మాట తప్పుడు మాట, ఆ మాట మాట్లాడకూడదు. గెలిచాడు కానీ నెట్టుకు రాగలడా? ఈ సమస్యలు ఇంటి పోరుని తట్టుకుని రాగలడా? రాజశేఖర రెడ్డిలాగా ఏకచేతాధిపతిగా ఇంటి పోరు లేకుండా అందరినీ ఒక అలా నుంచోబెట్టి పరిపాలించాడు ఆయన. ఇంటి పోరు రానివ్వాల. అంతకుముందు వరకు రాజశేఖర రెడ్డి పీరియడ్ తప్పితే మిగతా ఏ పీరియడ్ తీసుకోండి, కాంగ్రెస్ పీరియడ్ చెన్నారెడ్డి పీరియడ్ తీసుకోండి, వెంగళరావు పీరియడ్ తీసుకోండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పీరియడ్ తీసుకోండి, జనార్దన్ రెడ్డి పీరియడ్ తీసుకోండి, ఏ పీరియడ్ చూసినా ఇన్సైడ్ ఫైటు, ఇన్నర్ ఫైటు, గొడవలు. ఒకడు ముఖ్యమంత్రి అయితే నువ్వేంటి, నేనే ముఖ్యమంత్రిని అని గొడవలే, గ్రూపులు 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 ఉంటా ఉంటారు. కంపరంగా ఉండేది వాళ్ళు. ఒక్క రాజశేఖర రెడ్డి గారు ఒకరే ఆ కంపరాన్ని కాకుండా వన్ మ్యాన్ షోగా చూపించాడు. అలా వన్ మ్యాన్ షోగా ఈయన ఎలగలడా? అంత కెపాసిటీ లేదు. అంటే ఆ విషయంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న కెపాసిటీ ఇంటి పోరుని సమర్థవంతంగా అలా కలిపి పార్టీ మీద ఆయనలాగా పట్టు సాధించగలడా? లేడు, ఖచ్చితంగా సాధించలేడు. అది చీఫ్ మినిస్టర్గా అర్హత అనేదానికి దీనికి తేడా ఉంది. చీఫ్ మినిస్టర్గా అనేది ప్రజలు ఎన్నుకున్నారు, కష్టపడ్డాడు, సాధించాడు. ఓకే, అర్హత ఎవరు ఎవరు అర్హతను ఎవరు నిర్ణయించగలరు? పరిపాలన చూసినాక నిర్ణయించగలరు కదా. అది కాదు, ఇప్పుడు ఈ పార్టీని కట్టుదిట్టం చేయగలిగిన సమర్థత అతనికి ఉందా అనేది. ఎందుకంటే ఇతను కొన్ని నోటి దూరం ఉంది, కొంచెం ఓవర్ రిబెల్ సిస్టము. గబుక్కుని బెడ్లో ఉన్న రిబెల్ గబుక్కుని సరెండర్ అవ్వదు కదా. సో వాళ్ళ కోసం సరెండర్ అవ్వడం వీళ్ళ కోసం, ఉంటే ఉండి పోతే పోండి అనే బాపత్తులు ఉంటుంది. వాళ్ళని ఎట్లా నెట్టు, వాళ్ళు నాలుగు గ్రూపులు. ఇవాళ వెంకటరెడ్డి బ్రదర్స్ మామూలు కాదు వాళ్ళు. వాళ్ళ అధిష్టానం అయినా నువ్వెంత అంటారు, మీరెంత అంటారు, నాకు కాకపోతే మీరేంటి పార్టీ ఏంటి నాకు అనే బాపత్తులు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియరు, ప్రభుత్వాన్ని పార్టీ ప్రెసిడెంట్గా సుదీర్ఘకాలం ప్రెసిడెంట్గా పనిచేసిన వాడు, అతను సీనియరు. సో నాకు నేను పార్టీని ఇలా నిలబెట్టబట్టే కదా ఇవాళ గెలవేసే అవకాశం వచ్చింది. అసలు నేను పార్టీని నిలబెట్టకపోతే అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పెట్టి పార్టీ ఇలా కట్టుదిట్ట చేయకపోతే, కార్యకర్తలు నిలబెట్టుకోకపోతే ఎక్కడ వచ్చేది? కనుక నేను సో గ్రూపులు, నాలుగు గ్రూపులు ఉన్నాయి. ఈ నాలుగు గ్రూపుల్లో రేవంత్ రెడ్డి ఆ మిగతా మూడు గ్రూపుల్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాడు, అది రాకుండా ఎలా చూస్తాడు అనేది క్వశ్చన్ మార్క్. అది సందేహాత్మకం. ఇప్పుడు కేంద్రం వాళ్ళ అధిష్టానం పార్లమెంట్ ఎన్నికలు వచ్చేదాకా ఎట్లాగో బుద్ధకిచ్చి, ఏ గొడవలు వచ్చినా బుద్ధకిచ్చి చేస్తారనేది నాకు కనపడుతుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, ఈ లోపలే మీరు బయటపడ్డారంటే పరుగు పొందయ్యా అని. కర్ణాటకలో అదే కదా, కర్ణాటకలో శివకుమార్ని అలాగే కదా ఓదార్చి పార్లమెంట్ ఎన్నికలు అయ్యేదాకా ఉండు, తర్వాత నువ్వే ముఖ్యమంత్రివి అని ఒప్పించి కదా సిద్ధరామయ్య ఏం చేశారు. లేకపోతే గెలిచింది నా వల్ల అని కదా శివకుమార్, కాంగ్రెస్ గెలిచింది నా వ్యూహం వల్ల, నా డబ్బుల వల్ల, నా శ్రమ వల్ల నేను ముఖ్యమంత్రి అన్నాడు. కానీ ఇది మొత్తానికి ఒప్పించి సిద్ధరామయ్యను కూర్చోబెట్టి నువ్వు పార్లమెంట్ ఎన్నికలు, అలాగే పార్లమెంట్ ఎన్నికల దాకా ఖాళీగా ఉండండి, కాముగా ఉండండి ఓదరుస్తా. పార్లమెంట్ ఎన్నికలు అయినాక దినదిన గండం అన్నట్టు ఉంటుంది రేవంత్ రెడ్డికి. మన ప్రజలకు కూడా ఒక విన్యాస, రోజుకు ఒక నాటకం, రోజుకు ఒక తెర తీయటం, రోజుకు ఒక డ్రామా ఒక తెర తీయటం జరుగుతూ ఉంటుంది. మంచి కామెడీ షోలు ఉంటాయి రాబోయే కాలంలో. కాంగ్రెస్ పాలన అంటేనే కామెడీ షో, అవినీతి కామెడీ షో, అల్లర్లు, గాంధీభవన్ తగలబెట్టుకుంటారు కూడా ఉంటాయి కదా. అవి అయినా రాబోయే కాలంలో చూస్తాం.